సూప్ డాన్స్ ఇది. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ముందుగా నా బర్త్డేకి విషెస్ చెప్పిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమెంట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు అందించారు. థ్యాంక్స్ ఎలాట్. ఈ వీడియోలో అయితే నా బర్త్డే రోజు ఏమేమి చేశాను, కొద్దిగా మోటివేషనల్గా ఇన్ఫర్మేటివ్గా అంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ గురించి షేర్ చేశాను. అలాగే మా ధన్వి చేసిన ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. వీడియో మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. ఆ రోజైతే బర్త్డే కదా, ఇంట్లో కుక్ చేయడం వద్దు, ఫుల్ డే బయటే స్పెండ్ చేయాలనుకున్నాం. కాకపోతే ఏసీ తీసుకొని ఆల్మోస్ట్ 7 డేస్ అయినా కూడా ఇన్స్టాల్ చేసేకి రాలేదు. ఆ రోజే వస్తామన్నారు, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే చేపించుకోవాలి కదా, చాలా బిజీగా ఉన్నారు ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళు. ఇంకా తప్పక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. బ్రోకెన్ వీట్ పొంగల్ అండ్ చట్నీ చేశాను. ఈ బ్రోకెన్ వీట్ పొంగల్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. యాక్చువల్గా బర్త్డేకి ఈసారి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మాడిపోతామని చెప్పేసి ఎక్కడికి వద్దు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాంలే అనుకుని ఇంకా అట్లీస్ట్ బయట స్పెండ్ చేద్దాం ఫుల్ డే. ఫుడ్ కానీ అన్నిటికీ ఈరోజు వర్క్స్ అన్నిటికీ కూడా హాలిడే లాగా అనుకున్నాము. ఇంకా ఏసీ వాళ్ళు రావడం వల్ల కుదరలేదు. ఓకే, అట్లీస్ట్ కొద్దిగా హెయిర్ కేర్ స్కిన్ కేర్ అన్నా చేసుకుందాం, చాలా టైం ఉండింది అది, ఎలాగో 2-2.5 అవర్స్ పడుతుంది కదా, ఆ టైంలో ఏమైనా చేద్దామనేసి. హెయిర్కి అయితే ఎప్పుడు నేను హెయిర్ ఆయిల్ డైరెక్ట్గా అప్లై చేసుకోను. ఇలా హీట్ చేసి, హీట్ చేయడం అంటే చాలామంది డైరెక్ట్గా హీట్ చేస్తుంటారు, అలా చేయకూడదు, డబుల్ బాయిల్ చేయాలి. ఇలా ఈ వీడియోలో చూపించినట్టు మన హెయిర్కి ఎప్పుడు కూడా హెయిర్ వాష్ 1 అవర్ ముందు ఆయిల్ పెట్టేసి హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ నేను ఒక 4-5 ఆయిల్స్ మిక్స్ చేసి చాలా రకాల హర్బ్స్ని అంటే అలోవెరా మందారమాకు ఇలా చాలా మిక్స్ చేసి చేసుకున్నాను. ఇది ఎప్పుడైనా నెక్స్ట్ మీతో షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ నాకు ఈ ఆయిల్ వల్ల మ్యాక్సిమం నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. నా హెయిర్ అంత ఒత్తుగా ఉండడానికైనా కానీ ఆ హెయిర్ హెల్దీగా ఉండడానికి ఆయిల్ చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి కొద్దిగా స్కిన్ కేర్ చేసుకుందాం అనుకున్నాను. మామూలుగా నాకు ఈ ఫేషియల్స్ బయట అంటే సలూన్లో ఫేషియల్స్ చేయించుకో ఐబ్రోస్ ఇవన్నీ కూడా చాలా రేర్. ఇంకా ఐబ్రోస్ వచ్చేసి ఇయర్లీ వన్స్ మాత్రమే చేపించుకుంటే అది మా యానివర్సరీకి అంతే. అంటే నాకు అంత అనీవెన్గా పెరగడం ఇలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయను. ఇంకా ఫేషియల్ వస్తే ఏదన్నా ఇంకా పెద్ద ఫంక్షన్ ఉంది అంటే తప్పితే చేపించుకోను, బికాజ్ నాకు ఆ కెమికల్స్ ఎక్కువ స్కిన్ని డ్యామేజ్ చేస్తాయనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లోనే ఫేస్ ప్యాక్లు ఇలా హోమ్మేడే చేసుకుంటూ ఉంటా, హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ. ఆ రోజు కూడా అంతే. నేను ఈ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇన్స్టెంట్గా అంటే ఎక్కడికైనా రెడీ అవుతున్నాము, ఇన్స్టెంట్ గ్లో కావాలి అన్నట్లయితే ఇలా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఫిల్టర్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, కొద్దిగా షుగర్లో వేసి కొంచెం వాటర్ని మిక్స్ చేసి స్క్రబ్ లాగా మన ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ లాగా స్క్రబ్ చేసుకుని అది డ్రై అయిన తర్వాత వాష్ చేసేసుకుంటే చాలా గ్లో వస్తుంది. ఇది ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ దీన్ని మనము హ్యాండ్స్కి లెగ్స్కి ఎక్కడైతే మనకి ఎక్కువ ట్యాన్ అయింది అనిపిస్తూ ఉంటుందో అలాంటి ప్లేసెస్కి కూడా అప్లై చేసుకోవడం వల్ల చాలా ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే స్కిన్ మంచి గ్లో అయితే ఉంటుంది అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. ఇది న్యాచురల్ స్క్రబ్బర్గా వర్క్ అవుతుంది, మీరు ట్రై చేయండి. ఇక రెడీ అయిపోయి బయటికి అయితే బయలుదేరాము, లంచ్ బయటే తిన్నాము. మామూలుగా బర్త్డేస్ అంటే చిన్నప్పుడైతే ఒక సరదా కదా, కొత్త బట్టలు, చాక్లెట్స్, కేక్ కటింగ్ ఇలా ఉంటుంది, అందరూ విష్ చేస్తారు, అంటే ఏదో కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. కానీ ఏజ్ పెరుగుతూ అంటే 1 ఇయర్ మనకు ఏజ్ పెరుగుతోంది అంటే ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి మనకు, మనకే మన రోల్ చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది కదా. ఇంకా ఎస్పెషలీ పెళ్ళైన తర్వాత అంటే ఒక ఫ్యామిలీ ఆ బరువు బాధ్యతలు మనకు వస్తాయి. ఇంకా బేబీ పుట్టిన తర్వాత చెప్పని అవసరమే లేదు, ఎందుకంటే మన బేబీకి మనమే రోల్ మోడల్ కదా. సో పెద్ద రెస్పాన్సిబిలిటీ మన పైన అయితే ఉంటుంది, ఫ్యామిలీని చూసుకోవాలి, బేబీకి అన్నీ మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి. ఒకవైపు జాబ్, ఇంటి పనులు ఇలా ఎన్నో ఉంటాయి. ఈ హడావిల్లో మన బర్త్డేస్ అంటే స్పెషల్ అకేషన్స్ అన్నింటినీ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. నేనైతే ఇక్కడ చెప్పేది అలాంటి ఒక స్పెషల్ అకేషన్ని చాలా వరకు మెమొరబుల్గా క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏదో పార్టీ చేయాలి, లేకపోతే కేక్ కట్ చేయాలి, ఇంకేదో ఫ్యాన్సీగా చేయాలని కాదు, అట్లీస్ట్ ఆ రోజుని మనకు గుర్తుండేలాగా ఒక మోటివేటింగ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మామూలుగా అందరూ న్యూ ఇయర్కి రెజల్యూషన్ తీసుకుంటుంటారు కదా, అంటే గోల్ సెట్ చేసుకుంటుంటారు, ఈ ఇయర్ ఇది చేయాలి, ఈ ఇయర్ ఇది చేయాలనేసి. కానీ నేను మాత్రం ఎప్పుడు నా బర్త్డేకి, బికాజ్ నా బర్త్డే నాకు చాలా స్పెషల్ ఆ రోజు, అంటే ఏదైనా నేను చేయగలను అంటే నేను పుట్టడం వల్లే కదా. సో మన
మనం పుట్టిండేది ఆబ్వియస్లీ ఎవరు విష్ చేసినా చేయకపోయినా లేకపోతే ఎవరు సెలబ్రేట్ చేసినా చేయకపోయినా మనకు స్పెషలే, మనం దాన్ని గుర్తించాలి, మోటివేటింగ్గా అయితే తీసుకోవాలి. ఇదే నేను ఫీల్ అవుతాను. అండ్ ఇయర్ మొత్తానికి తగ్గ గోల్స్, ఈ గోల్స్ని మ్యాండేటరీ అనే లాంటి గోల్స్ని సెట్ చేసుకుంటాను, వాటిని మేనిఫెస్ట్ చేసుకొని ఎలా చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక మోటివేటింగ్గా ఉంటుంది. చిన్నప్పుడు అంతా నేను కూడా ఫీల్ అయ్యేదని అంటే మన బర్త్డేకి ఎవరైనా విషెస్ చెప్పకపోతే అబ్బా వీళ్ళు విష్ చేయలేదు వీళ్ళు విష్ చేయలేదు అని చెప్పేసి. ఏజ్ పెరుగుతూ అదే ఒక మెచ్యూరిటీ. విషెస్ వల్ల కాదు, మనం పుట్టిండేది ఎందుకు, ఏదో ఒకటి సాధించాలి, అచీవ్ చేయాలి, మనల్ని మన ఫ్యామిలీని మనల్ని నమ్ముకున్న వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, మన ఫ్యామిలీ కోసం ఏం చేయాలి, ఇలా కొద్దిగా మెచ్యూర్డ్గా రెస్పాన్సిబుల్గా ఉండేదే యాక్చువల్ పర్పస్ అని నేను నా ఒక్కొక్క 1 ఇయర్ పెరుగుతూ తెలుసుకుంది. ఎప్పుడు కూడా మనం చేయగలిగిన లాంటి గోల్స్ని సెట్ చేసుకోవాలి. ఇంకా అంటే మన వల్ల కానీ హై ఎండ్ గోల్స్ని అయితే సెట్ చేసుకోకూడదు, బికాజ్ అలా చేయలేని పనుల్ని మనం గోల్స్గా పెట్టుకుంటే అగైన్ డీమోటివేట్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం అవుతూ ఉంటాం కదా. అలా కాకుండా మనం ఇది చేయగలము కానీ అప్పుడప్పుడు మనకి లేజీగా అయ్యి డీమోటివేటింగ్ అవుతుంటాము అండ్ మర్చిపోతుంటాం కొంతమంది టైం అవుతూ. అలాంటి వాటిని ఖచ్చితంగా నోట్ డౌన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలా నేను ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను, నా మేనిఫెస్టేషన్ బుక్ అని చెప్పేసి దాంట్లో నోట్ డౌన్ అయితే చేసుకుంటాను. అలా లాస్ట్ ఇయర్ నోట్ చేసుకున్న దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ నేను చేయగలిగాను. ఏంటి అంటే ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ధన్వీకి ఏవైనా తనకు హెల్ప్ఫుల్ అయ్యేలాంటివి అండ్ పేరెంట్ చైల్డ్ బాండింగ్ పెరిగేలాంటి యాక్టివిటీస్ చేపించడము, టైం స్పెండ్ చేయాలనుకున్నాను. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా మైండ్లో అయితే ఉండింది, అవుతుందో లేదో తెలియదు, బట్ నేనైతే మేనిఫెస్ట్ అయితే చేసుకున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, 1000 మెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి నెక్స్ట్ బర్త్డే లోపు. బికాజ్ నేను చూస్ చేసుకున్నా అంటే కేటగిరీ అంత ఈజీగా రీచ్ వచ్చేది కాదు, సో నాకు ఒక ఐడియా అయితే ఉండింది. సో 1000 మెంబర్స్ని రీచ్ అవ్వాలి, ఎగే మానిటైజ్ అయినా అవ్వకపోయినా ఆ 1000 మెంబర్స్ అయితే రావాలి. అండ్ నాకు 2-వీలర్ 4-వీలర్ డ్రైవింగ్ రాదు, సో ఇయర్ నేర్చుకోవాలని అయితే అనుకున్నాను. అన్నీ అచీవ్ అయితే చేశాను. సో అవి చూసినప్పుడల్లా మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. అలా ఇయర్ ఏమేమి మేనిఫెస్ట్ చేసుకున్నాను ముందు చెప్తాను నేను మీకు. ఇక లంచ్ అయ్యాక మూవీకి అయితే వచ్చాము, ఫ్యామిలీ స్టార్ మూవీ చూద్దామని. మామూలుగా నాకు మూవీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ముందు పెళ్ళికి ముందు. మా ఆయనకి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. అలా పెళ్ళైన తర్వాత నుంచి ధన్వి పుట్టే ముందు వరకు ఏ సినిమా అయినా సరే, చిన్నది పెద్దది ఏదైనా సరే రిలీజ్ అయిన డేనే చూసేవాళ్ళం, అంత పిచ్చి ఉండింది. కానీ ఇంకా తను పుట్టాక ఏవో ఇంకా పెద్ద పెద్ద మూవీస్ కానీ ఇంకా మా ఫేవరెట్ హీరోస్ అలా ఉన్నప్పుడు మాత్రమే మూవీకి వెళ్తాం, అది కూడా తను పడుకుంటుంది అన్న టైంని చూసి బుక్ చేసుకొని వెళ్తాము. ఈసారి కూడా అలాగే అనుకున్నాం, యాక్చువల్గా తను పడుకునే టైం అది. సో లంచ్ అంతా ఫినిష్ చేసుకోనకి ఎలాగో నిద్రపోతుంది అనుకుంటే ఫ్లాప్ అయ్యింది. ఇంకా మూవీ ఇంకా 15 మినిట్స్ ఉంది అనేంత వరకు కూడా బాగా ఎగిరింది, పైన ఎక్కేది కింద దిగేది పక్కన ఉన్న వాళ్ళందరినీ మాట్లాడిచ్చేది ఇలా చేస్తూనే ఉన్నింది. కరెక్ట్గా ఇంకా 15 మినిట్స్ ఉంది అన్నప్పుడు పడుకుంది. సో మేమైతే ఇంకాసేపు మాల్లో అలా టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా రంజాన్ 11th అనే విషయమే మర్చిపోయాను. హలీం అంటే చాలా చాలా ఇష్టం, ఏ ఇయర్ కూడా హలీంని అయితే మిస్ కాలేదు. సో మా ఆయన 11th రంజాన్ కదా, ఇంకా అయిపోతుంది అంటే ఓకే ఇంకా ఈరోజు అయితే ఖచ్చితంగా హలీం మిస్ కాకుండా తినాలి అని చెప్పేసి ఫ్రేజర్ టౌన్కి అయితే వచ్చేసాం. బెంగళూరులో ఉండే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా ఫ్రేజర్ టౌన్ గురించి, ఇక్కడ ది బెస్ట్ హలీం అయితే దొరుకుతుంది, అంత టేస్టీగా మళ్ళీ ఇంకా బెంగళూరులో ఎక్కడా దొరకదు, ఇదైతే గ్యారంటీగా చెప్తాను. ఎవ్రీ ఇయర్ పిస్తా హౌస్లోనే హలీం తినేవాళ్ళం, కాకపోతే ఈసారి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము, ఎలా ఉంటుందేమో ట్రై చేద్దామని. కాకపోతే ధన్వీక్ అయితే ఇదే ఫస్ట్ హలీం, లాస్ట్ ఇయర్ కూడా తనకి ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా ప్రోటీన్ కదా, మటన్ బోన్స్తో అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యి చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తారు కదా, సో అంత ప్రోటీన్ తనకు అప్పుడే వద్దు అని చెప్పేసి ఇవ్వలేదు. ఫస్ట్ టైం తను తింటుందో లేదో అనుకున్నాం కానీ చాలా ఎంజాయ్ చేసింది. మీరు ఎంతమందికి హలీం తెలుసు అండ్ హలీం లవర్స్ ఉన్నారో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ రెస్టారెంట్ అయితే మండీ టైప్లో ఉంది, హ్యాపీగా కింద కూర్చొని బోన్ చేయొచ్చు. మేజర్గా నాకు నచ్చింది అదే, ఏమంటే చైర్ లేదా కుషన్ సోఫా టైప్లో ఉంటే ధన్విని అస్సలు కంట్రోల్ చేయలేము, ఎక్కుతుంది దిగుతుంది జంప్ చేస్తూ ఉంటుంది. డిన్నర్ ఏమో కానీ మాకైతే పెద్ద టార్చర్ మూవీ కనిపించేస్తుంది తన దగ్గర. సో ఇక్కడైతే తనని హ్యాపీగా కంట్రోల్ చేయొచ్చు, తను బాగా ఎంగేజ్ అవుతుంది. మెయిన్గా మాకు నచ్చింది అయితే అది. అండ్ తనైతే ఆ మటన్ సూప్ని అలాగే హలీమి చాలా ఎంజాయ్ చేసింది. సూప్ డాన్స్ ఇది. Thank you.
ఇక ఈ ఇయర్ నేను మేనిఫెస్ట్ చేసుకున్న గోల్స్ వచ్చేసి, అంటే పిల్లలు పుట్టాక మనం మన మీద కేర్ తీసుకోవడం చాలా వరకు తగ్గించేస్తాం, బికాజ్ వాళ్ళ పనుల్లోనే బిజీ అయిపోతాం కదా. సో ఈ అలా నాకు ఎక్కువ ఎఫెక్ట్ పడింది నా ఇమ్యూనిటీ పైన. సో నేనైతే నా హెల్త్ మీద చాలా కేర్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా రెగ్యులర్గా యోగా చేసేదాన్ని, చాలా బ్రేక్ వచ్చేసింది. ధన్వి పుట్టాక ఇంకా అసలు నేను యోగా ఆల్మోస్ట్ స్టాప్ చేసేసాను. సో రెజ్యూమ్ చేయాలనుకుంటున్నాను, యోగాని రెగ్యులర్గా చేయాలి, నా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీని హెల్దీగా హ్యాపీగా చూసుకోగలము. మనకే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంటే మనమే డిసప్పాయింటింగ్గా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఫ్యామిలీని ఇంకేం బాగా చూసుకుంటాం, ఇది నా ఫీలింగ్. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఇది చాలా అంటే మన కేటగిరీ అనేది అంత రీచ్ పోదు. సో ఎలాగైనా నెక్స్ట్ బర్త్డే లోపల మంచి సక్సెస్ అయితే రావాలి, అంటే మినిమం 1 లాక్ సబ్స్క్రైబర్స్ నన్న రీచ్ అవ్వాలనేది నా గోల్. అండ్ దాని కోసం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. గంట రాది గుడ్లో గంట అనుకుందామన్నా, చాలు చాలు. రైమ్స్ మరి ఇంటికి వెళ్ళాక రైమ్స్ ఓకేనా? ఫ్యామిలీతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. నాకున్న ఫియర్స్, డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాను కానీ నాకు రోడ్ ఫియర్ చాలా ఎక్కువ ఉంది, దీన్ని ఓవర్కమ్ అవ్వాలి. సో ఇవైతే నా ప్రస్తుతానికి నేను సెట్ చేసుకున్న గోల్స్. నా గోల్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసి నాకు కనిపించేలాగా స్టిక్ ఆన్ చేస్తాను, బికాజ్ ఎప్పుడన్నా లేజీగా డిమోటివేటింగ్ అనిపించినప్పుడల్లా దీన్ని మనం చూస్తుంటే మోటివేటింగ్గా అనిపిస్తుంది. దీనికోసం ఏం చేయాలా అని చెప్పేసి మనం యాక్టివ్గా అయితే ఉంటాము. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? గొరిల్ల. నువ్వు గొరిల్ల మమ్ము తింటుందా? గొరిల్ల ఏం మమ్ము తింటుంది? ఏం తింటుంది? ఏం మమ్ము తింటుంది గొరిల్ల? ఎవరు డర్టీ ఫెలో? నువ్వే డర్టీ ఫెలో గొరిల్ల. అమ్మకు అమ్మకు పో, అమ్మకు గొరిల్ల, గొరిల్ల అమ్మ మెలకపోదు, అమ్మ కాను. అమ్మ కడుపు, అమ్మకు అమ్మ గొరిల్ల, అమ్మ గొరిల్ల, నీ గొరిల్ల అయిపో. తమిళ కన్నడ రెండు మిక్స్ చేసుకొడుతున్నా.
ఇక డిన్నర్ ఫినిష్ చేశాక స్వీట్ పాన్ తిన్నాము. బికాజ్ నాన్ వెజ్ కదా హెవీగా ఉంటుంది, పాన్ తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనేసి మా ధన్వీకేమో దానిపైన ఉన్న చెర్రీ అంటే చాలా ఇష్టము. ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఆర్ స్వీట్స్ తినేవాళ్ళైతే రంజాన్ టైంలో ఫ్రేజర్ టౌన్కి వస్తే మంచి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ లవర్స్. సో ఇది ఇవాళ వీడియో అయితే ఫన్ఫుల్గా ఎంటర్టైనింగ్గా కొద్దిగా మోటివేటింగ్గా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉందని హోప్ మీ అందరి వీడియోని బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.